కాంగ్రెస్ అధికారానికి వస్తే కష్టాలు కరువు కరెంటు కోతలేనన్న కేసీఆర్ ఏమరపాటుగా వ్యవహరిస్తే ఐదేళ్లు ఆగమేనని ప్రజా సభల్లో వ్యాఖ్యలను తిప్పికొట్టిన రేవంత్ ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారమని విమర్శ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని స్పష్టీకరణ డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ పేదలకు న్యాయం సర్కార్ అభివృద్ధిని రియల్ ఎస్టేట్ ప్రాంతాలకే పరిమితం చేసిందన్న కిషన్ రెడ్డి తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత బరిలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు ఆరు వందల ఆరు మంది నామపత్రాలను తిరస్కరించినట్టు ఈసీ ప్రకటన బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతంపై ఏపీలో గుత్తేదారుల ఆగ్రహం కాంట్రాక్టర్ల వ్యవస్థ కుప్పకూలిందని ఆవేదన చెల్లించాలని డిమాండ్ విద్యాకానుక కిట్లలో భారీ కుంభకోణం జరిగిందన్న జనసేన నాసిరకం సామాగ్రి పంపిణీ చేశారని ఆరోపణ సిండికేటే కారణమని నాదెండ్ల ధ్వజం స్కిల్ కేసులో తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి ఏపీసీఐడి నోటీసులు ఈ నెల పద్దెనిమిదిలోపు లోపు పార్టీ ఖాతాల వివరాలు సమర్పించాలని ఆదేశాలు వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించాలన్న పార్లమెంటరీ స్థాయి సంఘం స్త్రీ పురుషులను సమానంగా బాధ్యులను చేయాలని సిఫార్సు తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వస్తే కష్టాలు కన్నీళ్లు కరువు కరెంటు కోతలు పునరావృతమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు యాభైఐదేళ్ల పాలనలో ఆ పార్టీ దేశాన్ని అభివృద్ధికి ఆమడదూరం నిలిపిందని విమర్శించారు భారా సహాయంలో అభివృద్ధి పదలో పయనిస్తున్న తెలంగాణ ఏమాత్రం ఏమర్ పార్టీగా వ్యవహరించినా ఐదేళ్లు ఆగమవుతుందని హితోపలికారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పాలకుర్తి హాలియా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు భారాసా పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రతిపక్ష కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది అంతకుముందు యాభై ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసింది ఇవన్నీ కూడా మీరు లెక్కలు తీయాలి అప్పుడే నిజాలు తేల్తాయి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ట్యాక్స్ తీసుకుంటారు కానీ నీళ్ళకి ట్యాక్స్ లేని ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మీకు కరెంటు బిల్లు లేదు కరెంటు ఫ్రీగా వస్తుంది రైతు బంధు పెట్టుబడి వస్తుంది చనిపోతే రైతు బీమా వస్తుంది మీ ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటా ఉంది మరి ఇన్ని సదుపాయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఈ సదుపాయాలు మొత్తం తీసేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఉంచుకుందామా కూడగొట్టుకుందామా అందుకే నేను చెప్పేది మీరు ఆలోచించి ఓటేస్తే మీ హక్కులు మీకు ఇట్లే ఉంటాయి ఓడగొట్టుకుంటే ఆగమాగం అయితే అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అది కాకుండా ఇయ్యాలి నిన్న ఇయ్యాలనే కొంచెం కొంచెం ముఖం తెలివి అయితే ఉన్నాం ఈ ముఖం తెలివి తెలంగాణ మరింత తెలివికి రావాలే గానీ మనం ఇంకా మళ్ళీ ఎన్నికలకు పోవద్దు హాలియా సభలో మాజీ మంత్రి జానారెడ్డిపై కేసీఆర్ వ్యంగస్త్రాలు సంధించారు ఈ ప్రాంతానికి మీరు ఎన్నోసార్లు గెలిపించిన జానారెడ్డి గారు పెద్ద నాయకుడుగా ఉండే చాలా పెద్ద మినిస్టర్ కూడా ఉండే ఆయన చాలా సంవత్సరాలు నేను పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని శాసనసభలో నేను ప్రకటన చేసిన మీరు రెండేళ్ల కాదు నాలుగేండ్ల కరెంట్ ఇచ్చినా నేను కాంగ్రెస్ కండువా తీసేసి నా మెడలకెళ్ళి నేను గులాబీ కండువా కప్పుకొని మీ కార్యకర్తలుగా పనిచేస్తా అని నేను ఇచ్చే కరెంట్ మీ అందరికీ తెలుసు జానారెడ్డి గారు మాత్రం ఆయన మాట మీద నిలవల్లే కర్ణాటక నుంచి ఒక పెద్ద కాంగ్రెస్ లీడర్ వచ్చింది ఆయన పేరు డి డికే శివకుమార్ ఆయన కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ ను కావాలంటే కర్ణాటక వచ్చి చూడు మేము ఐదు గంటలు ఇస్తున్నాం కరెంట్ రోజు కొనడు మేము ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం నీ ఐదు గంటలు చూస్తాను నేను ఎక్కడ రావాలని నేను చెప్పి కృష్ణా జలాలను పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడ్డారని ఇబ్రహీం పత్నం సభలో కేసీఆర్ మండిపడ్డారు రంగారెడ్డి జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాకు వికారాబాద్ జిల్లాకు ఖచ్చితంగా కృష్ణానది నీళ్ళే రావాలి మనకు బేసిన్ లోనే మనం ఉంటాం మన వాటా కూడా అట్లే ఉన్నది దాన్ని తేవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆ పథకం పెడితే ఒక వంద తొంభై ఆరు కేసులు దాని ఇదే కాంగ్రెస్ నాయకులు అయినా ధైర్యంగా కొన్ని పనులు చేసినాం మొన్న మొన్ననే అన్ని క్లియరెన్స్ వచ్చినాయి మొన్ననే ట్రిబ్యునల్ కూడా అపాయింట్ అయింది ఒక్కసారి అది వస్తే మన మునుగోడు దగ్గర రిజర్వాయర్ ఏదైతే నిండుతా ఉందో దాని నుంచి బ్రహ్మాండంగా మీకు ఇక్కడ నీళ్లు వస్తాయి ఒక లక్ష ఎకరాలు సుమారు పారుతుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా రేపు బోధన్ నిజామాబాద్ అర్బన్ ఎల్లారెడ్డి మెదక్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం చేయనున్నారు కాంగ్రెస్ వస్తే కరెంటు రైతు బంధు రావని భారాస నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్ గన్పూర్ వర్ధనపేట బహిరంగ సభలో పాల్గొన్నారు భారత సర్కార్ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు వంద తప్పులు పూర్తయిన కేసీఆర్ దిగిపోవడం ఖాయమన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఉద్యోగాలు రాని యువత అడవి పాట పట్టే అవకాశం ఉందన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు అది మహాలక్ష్మి పథకమైన గృహలక్ష్మి పథకమైన రైతు భరోసా అయినా యువ వికాసమైనా చేయుత పెన్షన్ పథకమైనా ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఏ దవాఖానకు పోయినా బాజాబ్తో నడుచుకుంటూ పోయి వైద్యం చేయించుకొని మీరు ఇంటికొచ్చే ఇన్ని బ్రహ్మాండమైన పథకాలు సోనియమ్మ తెచ్చింది మరి ఇన్ని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే మన ఓటు హక్కును వినియోగించుకోవాలి అప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనంతరం తాను పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి విస్తృత పర్యటన చేశారు రెడ్డిపేట్ ఇసాయిపేట్ చుక్కాపూర్ మాచారెడ్డిలో కార్నర్ మీటింగుల్లో పాల్గొన్న ఆయన యువతకు ఉద్యోగాలు రావాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత ఆశలపై సీఎం కేసీఆర్ నీళ్లు చల్లారని విమర్శించారు ప్రభుత్వ తప్పిదాల వల్ల పేపర్ లీకేజీలు జరిగాయని ధ్వజమెత్తారు కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఉన్నంతకాలం యువతకు ఉద్యోగాలు రావని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఊరిలో ముఖం చూపించుకోలేక పట్నంలో నౌకర్ రాక రాసిన పరీక్షల పత్రాలు లీక్ అయ్యి ఆ పత్రాలు జిరాక్స్ సెంటర్ల అమ్ముకుంటుంటే పిల్లలు ఊరేసుకొని చచ్చిపోతున్నారు చదువుకున్న పిల్లలు ప్రభుత్వ తప్పిదం వల్ల సరిగ్గా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఇవాళ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతే ఏ పిల్లల దగ్గరకన్నా కుటుంబం దగ్గరకన్నా కేసీఆర్ వై పలకరించిందా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎవరైనా పోయిరా ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఇంకా రావు మళ్ళీ ఎట్లొస్తాయి కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు ఎంపీ లక్ష్మణ్తో కలిసి ముషీరాబాద్లో నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన భాజపాను అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు బస్తీల్లో సమస్యలు పరిష్కరించడంలో సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్ అభివృద్ధిని రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే ప్రాంతాలకే పరిమితం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు కేసీఆర్కి రోజు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ హైదరాబాద్ అంటే కొండాపూరు మణికొండ అది మాత్రమే అలా కనిపిస్తుంది ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుందో భూముల వ్యాపారం చేసి వందల వేల కోట్ల రూపాయలు మరి టిఆర్ఎస్ నాయకులు సంపాదిస్తున్నారో అక్కడ మాత్రమే అభివృద్ధి చేస్తా ఉన్నారు తప్ప మరి నిజమైనటువంటి హైదరాబాద్ గౌలిపుర గాని గౌలిగూడ గాని అంబర్పేట్ గాని మషీరాబాద్ గాని సికింద్రాబాద్ గాని లేకపోతే ఖైరతాబాద్ గాని మరి నాంపల్లి గాని ఇవి అలా కనిపించవు కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారంటీల సంగతేమో గానీ ఆరు నెలలకు సీఎం మారడం మాత్రం గ్యారంటీ అని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు హైదరాబాద్ తాజ్ డెక్కల్లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు పాలనలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓటేయాలని సూచించారు కేసీఆర్ సర్కార్ పదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్ అరవై ఏళ్లలో ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు భారాస పాలనలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తాగు సాగునీరు విద్యుత్ సమస్యలు పరిష్కరించుకున్నామని చెప్పారు ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ల మధ్య సరికొత్త హైదరాబాద్ తెలంగాణలో ప్రగతి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ భారాసకే పట్టం కట్టాలని సూచించారు ఒక పది నిమిషాలు ఆలోచించారు ఆరున్నర ఏళ్లు నికరంగా మేము పనిచేస్తే అరవై ఐదు ఏళ్లు మాకంటే ముందు నాలుగు పనిచేస్తారు మరి అరవై ఏళ్లలో మేము కనుక ఆరున్నరేళ్లలో పనిచేసినట్టు వాళ్ళు పనిచేస్తే ఇవాళ ఇన్ని సమస్యలు ఉండేవా దయచేసి ఆలోచించండి నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మూసీని సుందరీకరిస్తాం మూసీని నాశనం చేసింది ఎవరండి అరవై ఐదు ఏళ్లలో యాభై ఐదు ఏళ్లు పరిపాలించింది వాళ్ళే కదా మరి యాభై ఐదేళ్లు నాశనం చేసిన వాడు వచ్చి ఆరున్నర ఏళ్ళు పనిచేసిన వాడిని పట్టుకొని నేను చందమామని అప్పజెప్పిపోయాను నువ్వు దాన్ని మొత్తం ఖరాబ్ చేసినావు మసిపూసినావు అంటే ఎట్లా న్యాయం అవుతుంది దుర్మార్గం ఏంటంటే పదేళ్ల కిందటి పది గంటలు కరెంటు పోయినా అడిగేవాడు లేడు ఇవాళ పదిహేను నిమిషాలు కరెంటు పోతే మమ్మల్ని దెబ్బతున్నారంటే ఒక రకంగా మాకు అది కాంప్లిమెంట్ అంటే చక్కగా ఉంది ఇందులో పదిహేను నిమిషాలు పోయింది అంటే ఒక రకంగా కాంప్లిమెంట్ అంటే ఆ రోజు కరెంటు ఉంటే వార్త ఈ రోజు కరెంటు పోతే వార్త ఇది వాస్తవం మధ్యన అక్కడ ఇక్కడ అడుగుతున్నారు రెండు సార్లు ఇచ్చాం కదా మూడోసారి మీకు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు నిన్న ఈ రోజు అనందినం అని తినకుండా ఉంటాం మీకు సిటీని బాగా చేసుకొని స్టేట్ ని బాగా చేసుకొని ముందుకు పోతుంటే మనం దానిలో కూడా మొహమ్మద్ ఉంది అంటే అది కరెక్ట్ కాదుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన తర్వాత రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఈ మేరకు నామినేషన్ల పరిశీలన తిరస్కరణకు గురైన నామినేషన్లపై అధికారిక ప్రకటన చేసింది ఈ ఎన్నికలకు సంబంధించి ఆరు వందల ఆరు నామినేషన్ల తిరస్కరణకు గురైనట్లు వెల్లడించింది ఈ ప్రక్రియ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్లో నూట పద్నాలుగు మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలిపింది మేడ్చెల్లో అరవై ఏడు కామారెడ్డిలో యాభై ఎనిమిది మంది ఎల్బీనగర్లో యాభై మంది అభ్యర్థులు నామినేషన్లు ఆమోదించినట్లు తెలిపింది తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ లో పదిహేను మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వెల్లడించింది తెలంగాణలో అతి తక్కువగా నారాయణపేటలో ఏడుగురు బరిలో ఉన్నట్లు తెలిపింది బాల్కొండ బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది నామినేషన్ల ఉపసంహరణకు రేపు మధ్యాహ్నం వరకు గడువు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం గుత్తేదారులకే మాత్రమే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడం దారుణమని ఏపీ గుత్తేదారుల సంఘం ప్రతినిధులు వాపోయారు తమ జీవితంలో ఇలాంటి జీవోను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు పులివెందుల డోన్లో వారు మాత్రమే గుత్తేదారులా తాము కాదా అని ప్రశ్నిస్తున్నారు తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని అనేక ఏళ్లుగా అడుగుతున్నా పట్టించుకోకుండా నేడు పులివెందుల డోన్ లో గుత్తేదారులకు మాత్రమే బిల్లులు ఇవ్వడం సీఎం పక్షపాతం చూపడం కాదా అని నిలదీస్తున్నారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిగిలిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలన్నారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఇది ఈ టైప్ ఆఫ్ ఇంతవరకు ఒక ఒక గవర్నమెంట్ డీడీఓ కోడ్ వాళ్ళ వరకే పేమెంట్లు రెండు నియోజకవర్గాల వరకే కాంట్రాక్టర్లా మిగతా వాళ్ళందరూ కాంట్రాక్టర్లు కాదా కాంట్రాక్టర్లు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే దౌర్భాగ్యంగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాంట్రాక్ట్ చేయించుకున్న బిల్లు చే పని పని అయిన పదిహేను రోజుల లోపల కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఉంది హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి వాటిని కూడా వీళ్ళ ఇవాళ తుంగలో దొక్కి ఎటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వబోటం వల్ల కాంట్రాక్టర్ పూర్తిగా నాశనం అయిపోతున్నాడు ఎంఎస్ఎంఈ యాక్ట్ ఉంది యాక్ట్ ప్రకారం కూడా ఫాలో అవట్లేదు దేని గురించి కూడా పట్టించుకోవట్లేదు ఎన్ని విజ్ఞాపనలు చేసినా కూడా ఏమనుకుంటారంటే ఏముంది కాంట్రాక్టర్కి టెన్ పర్సెంట్ ప్రాఫిట్ మిగులుతుంది కదా అనుకుంటారు టెన్ పర్సెంట్ మీరు ఇచ్చే ప్రాఫిట్ మేము వడ్డీలు కట్టడానికి సరిపోకపోగా మేము మా ఇళ్ళకి తాకట్లో పెట్టేసేసిన తర్వాత దరిదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ చేస్తున్న సంస్థలు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండుకొని వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఏం చేయాలో తెలియకుండా కట్టుబట్టలతో రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది నాలుగున్నర ఏళ్లలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల నిధులు పక్కదారి పట్టాయని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు అవినీతి అక్రమాలు దోపిడీకే కేంద్ర నిధులను దారి మళ్లించారన్నారు కేంద్రం ఇచ్చే నిధులను వైఎస్ఆర్ జగన్ పేర్లను పెట్టడంపై కేంద్రం అభ్యంతరం తెలిపిందని గుర్తు చేశారు ఈ విషయంలో జగన్ ప్రభుత్వం తీరు మారనందున ఏపీకి ఇవ్వాల్సిన ఆరు వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని తెలిపారు పేర్ల కోసం జగన్ పేదలను బలి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు ఈ వైఖరి కారణంగా తొంభై నాలుగు కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని ఇది బీసీల అభివృద్ధికి ప్రతికూలంగా మారిందని యనమల ఆరోపించారు వ్యవసాయం విద్య వైద్యం పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులు స్థానిక సంస్థలకు వచ్చే కేంద్ర నిధులను పక్కదారి పట్టించారని ఆక్షేపించారు పేదల ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్రం ఇచ్చిన మూడు నాలుగు కోట్ల రూపాయలు కరువు సాయం తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లను దారి మళ్లించారని యనమల ధ్వజమెత్తారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఖాతాల వివరాలు అందచేయాలని నోటీసుల్లో సిఐడి పేర్కొంది ఈ మేరకు కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు సిఐడి కానిస్టేబుల్ నోటీసులు ఇచ్చారు ఈ నెల లోపు మొత్తం వివరాలు ఇవ్వాలని నోటీసులో సిఐడి పేర్కొంది స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాల్లోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని సిఐడి తెలిపింది సిఐడి అధికారులు వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది జగనన్న విద్యా కానుక పథకంలో భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెడ్ల మనోహర్ ఆరోపించారు ఈ పథకంలో సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్నారు కేంద్రం ప్రపంచ బ్యాంక్ నాబార్డు సంస్థలు సమగ్ర విద్యా అభివృద్ధి పథకం కింద నిధులు కేటాయిస్తే వాటిని సీఎం జగన్ సొంత ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు ఇలాంటి నాసిరకం కిట్స్ను సరఫరా చేసి విద్యార్థులను ప్రపంచ స్థాయికి ఎలా తీసుకువెళ్తారని మనోహర్ ప్రశ్నించారు ఈ మధ్యనే ఈడీ ఢిల్లీలోను ఉత్తరప్రదేశ్ లోను కొన్ని వ్యాపార సంస్థల పైన దాడులు చేశారు సుమారు ఐదు కంపెనీల పైన ఢిల్లీలో తీగలాగితే కదిలింది ఎక్కడాయా అంటే ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై కోట్ల రూపాయలు దారి అనేది స్పష్టంగా ఈడీ దాడుల్లో సమాచారం అందింది ఎవరి ఐదు కంపెనీలు అంటే నాసిరకం బూట్లు చినిగిపోయిన బ్యాగులు సరఫరా చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ కష్టపడి చదువుకుంటున్న మన పేద విద్యార్థుల కోసం సరఫరా చేసే ఈ కంపెనీలు ఈ నూట ఇరవై కోట్ల రూపాయలు దారి మళ్లించాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన విచారం జరుపుతోంది సీఎం జగన్ తన దోపిడీ కోసం జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థను వాడుకుంటూ తప్పుడువే బిల్లులు ఇస్తూ ఇసుక దోపిడీ సాగిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థకు గతంలో ఇచ్చిన ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ కాలపరిమితి పొడిగించారని చెబుతున్నారని అన్నారు ప్రభుత్వం పొడిగిస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు మే నుంచి అక్టోబర్ వరకు జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఎలాంటి జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని వివరించారు రాష్ట్రం దాటి చింకో రాష్ట్రానికి తీసుకెళ్ ఎవరికి తెలియకుండా చేయటం టెండర్ డాక్యుమెంట్ కొనుగోలుకి అవకాశం లేకుండా చేయటం కాబట్టి ఈసారి జరుగుతున్నటువంటి టెండర్ ప్రాసెస్ కూడా గతంలో జేపీ పవర్ వెంచర్స్ ఎలా అయితే కట్టబెట్టారు ఈసారి అనిల్ రెడ్డి కట్టబెట్టారని మొత్తం కూడా సిద్ధం చేశారు ఆ నిజాలు కూడా మరికొద్ది రోజుల్లోనే బయటకు వస్తాయి అప్పుడు ఆ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి ఆంధ్రప్రదేశ్లో నమోదైన దొంగ ఓట్ల వెనుక కథా స్క్రీన్ప్లే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ ఆరోపించారు రామ్ ఇన్ఫో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతో దొంగ ఓట్ల కార్యక్రమం జరుగుతోందని తెలిపారు రామ్ ఇన్ఫో పేరుతో ఐపాక్ ప్రైవేటు సంస్థ ప్రభుత్వంలోకి వచ్చిందని పేర్కొన్నారు జీవో లేకుండా ఐపాక్ త్రీ ప్రైవేటు సంస్థలు సమాచార సేకరణ చేస్తున్నాయని విజయ్ కుమార్ ఆక్షేపించారు ఫామ్ సెవెన్ వినియోగం పూర్తిగా ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణలో ఉంచాలని కోరారు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు మొత్తం ఓట్ల వివరాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఒక వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది యాజ్ ఎన్ని ఓట్లు సందేహాస్పదంగా ఉన్నాయి ఎన్ని ఓట్లు రెక్టిఫై చేశారు ఎన్ని ఓట్లు ఇంకా రెక్టిఫై చేయలేదు రెక్టిఫై చేయని ఓట్లను ఏం చేయబోతున్నారు జనవరి లోపల పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల సంఘం ఇవ్వ హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇట్స్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో దీని మీద యుద్ధం జరుగుతుంది బీరెడీ ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి రాజకీయ పార్టీలు కొత్త పంథా అనుసరిస్తున్నాయని చెప్పారు ఆన్లైన్ గిఫ్ట్లు డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రలోభ పెడుతున్నాయని వీటిని ఎన్నికల సంఘం నియంత్రించాలని సూచించారు ఏపీలో ఐపాక్ రామ్ ఇన్ఫో సంస్థల వంటి ప్రైవేటు సంస్థల వద్ద ఓటర్ల జాబితా ఉందని ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు రామ్ ఇన్ఫో సంస్థ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తున్న అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఏపీలో పుంఖానుపుంఖాలుగా నమోదవుతున్న ఎఫ్ఐఆర్లపై విశ్రాంత ఐపీఎస్లు లేదా విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ వేసి విచారణ జరపాలని సూచించారు ఫామ్ 7 ద్వారా ఒక వ్యక్తి ఐదుగురికి మించకుండా కంప్లైంట్ చేయొచ్చు నేను ఫామ్ 7 ద్వారా మా బూత్ నేపథ్యంలో ఎంతమంది ఉన్నా నేను ఐదుగురిని ఎన్నిక చేసుకుని ఈ ఐదుగురు ఈ బూత్ లో సభ్యులు కాదండి ఇక్కడ స్థిర నివాసులు కాదండి ఈ ఊరి వారు కాదండి వారు పక్క ఊరు వారు పక్క కాన్షియన్స్ వారు వారికి ఇక్కడ ఉండడానికి చట్టబద్ధత లేదు అని చెప్పి కంప్లీట్ నేను ఇవ్వచ్చు రాజకీయ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి పది వరకు మించకుండా ఇవ్వచ్చు కానీ దురుద్దేశపూర్వకంగా ఫార్మ్ సెవెన్ దురుద్దేశంతో ఓటు తొలగించాలి అని చెప్పి ఫామ్ సెవెన్ కంప్లైంట్ కనుక చేసినట్లయితే ఆ వ్యక్తి ఆర్పిఐ యాక్ట్ కింద శిక్షార్హుడు అతని మీద ఐపీసీలో కేసు రిజిస్టర్ చేయాలి హైదరాబాద్ నాంపల్లిలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన తహలా అనే పంతొమ్మిదేళ్ల యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు నాంపల్లి ఏసీపీ సంజయ్ తెలిపారు మిగిలిన వారు సురక్షితమని వివరించారు అగ్ని ప్రమాదం జరిగిన భవన యజమాని రమేష్ జైస్వాల్ ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నట్లు తెలిపారు అతడు ప్రమాద సమయంలో భవనంలోనే ఉన్నట్లు ఏసీపీ తెలిపారు ఆ సమయంలో అధికంగా పొగ పీల్చినందున స్పృహ కోల్పోయాడని తెలిపారు ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స ఇస్తున్నారని కోల్పోగానే అరెస్టు చేస్తామని వివరించారు ఘాట్లోనే ఉండే జైస్వాల్ ఇక్కడే వ్యాపారం చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు మరోవైపు భవనం వద్ద స్ టీం ఇప్పటికే నమూనాలు సేకరించింది షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని తెలిపిన అగ్నిమాపక శాఖ రసాయనాల వల్ల మంటలు మొత్తం భవనం వ్యాపించినట్టు తెలిపారు అటు ప్రమాద స్థలాన్ని పరిశీలించే ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ మృతుల కుటుంబాల సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మాజీ మంత్రి రెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడైన దస్తగిరి తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసులో తనను సాక్షిగా మాత్రమే పరిగణించాలని పిటిషన్లు అభ్యర్థించారు సిబిఐ కూడా తన మొదటి షీట్లో తనను సాక్షిగానే చేర్చిందని దస్తగిరి గుర్తు చేశారు రెడ్డి హత్య కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇప్పుడు తనను సాక్షిగా పరిగణించాలని కోరారు దస్తగిరి పిటిషన్పై మిగిలిన నిందితులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ వ్యాజ్యంపై సీబీఐ కోర్టు రేపు విచారణ జరపనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో నెంబర్ నూట పద్నాలుగులోని విధి విధానాలకు అనుగుణంగా టీటీడీలో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి పునర్నిర్మాణానికి నూట తొంభై ఏడు కోట్లు మంజూరు చేస్తూ తీర్మానించింది స్విమ్స్ ఆసుపత్రిలో న్యూరో కార్డియో విభాగాల కోసం అవసరమైన భవనాల నిర్మాణానికి డెబ్బై ఏడు కోట్లు మంజూరు చేసింది తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమైన టీటీడీ బోర్డు పలు నిర్ణయాలు తీసుకుంది వడమాలపేట వద్ద పాదిరేడు గ్రామంలో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి అనుమతించింది అక్కడ టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు కూడా స్థలాలు కేటాయించాలని తీర్మానించింది తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తుల కోసం మంగళం ఆర్టీఓ కార్యాలయం నుంచి రేణిగుంట ఫ్లోర్ మిల్ వరకు ఎనభై అడుగుల రోడ్డు నిర్మాణానికి పదిహేను పాయింట్ ఒకటి రెండు కోట్లు మంజూరు చేసింది పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత్ ఆలయం వరకు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లతో రోడ్డు నిర్మాణానికి అనుమతించింది తెలంగాణ కరీంనగర్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి పదిహేను పాయింట్ ఐదు నాలుగు కోట్లు మంజూరు చేసింది జన్యు పరిశోధన కోసం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బయో బ్యాంక్ ని అందుబాటులోకి తీసుకొచ్చామని ఏఐజీ చైర్మన్ డాక్టర్ రెడ్డి తెలిపారు ప్రముఖ బయోాలజిస్ట్ డాక్టర్ లెరియో హుడ్ తో కలిసి బయో బ్యాంక్ ని ప్రారంభించిన ఆయన ఈ బ్యాంకు ద్వారా లక్ష మంది నుంచి బయో శాంపిల్స్ ను సేకరిస్తామని చెప్పారు పదేళ్ల పాటు వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు పదేళ్ల తర్వాత ఆయా వ్యక్తుల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వారి జన్యువులను విశ్లేషించి వ్యాధికి కారణమైన జన్యువులను గుర్తిస్తామని వెల్లడించారు తద్వారా

పవిత్రమైన వివాహ వ్యవస్థను తప్పక కాపాడాల్సి ఉందని అందువల్ల వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలని పార్లమెంటు స్థాయి సంఘం సూచించింది భారతీయ న్యాయ సంహితపై కేంద్రానికి నివేదిక సమర్పించిన పార్లమెంటరీ స్థాయి సంఘం కొత్త చట్టంలో వ్యభిచారాన్ని తటస్థ నేరంగా పరిగణించి అందుకు స్త్రీ బాధ్యులను చేయాలని సిఫార్సు చేసింది భారతీయ న్యాయ సంహిత బిల్లును సెప్టెంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఒకవేళ పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే రెండు వేల పద్దెనిమిదిలో వ్యభిచారం నేరం కాదంటూ ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునకు విరుద్ధం కానుంది ఈ సిఫార్సుపై డీసెంట్ నోట్ సమర్పించిన కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం జంటల జీవితాల్లో ప్రవేశించే అధికారం కేంద్రానికి లేదన్నారు ప్రాథమికంగా మూడు అభ్యంతరాలు ప్రస్తావించిన చిదంబరం కొత్త బిల్లులు చాలా వరకు ప్రస్తుతమున్న చట్టాలకు కాపీలేనని పేర్కొన్నారు మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్ ఎస్పీల మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది ఇండియా కూటమిలోని ఇరు పార్టీలు మధ్యప్రదేశ్లో పరస్పరం పోటీకి దిగాయి కులగణనపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ కులగణన ప్రక్రియ దేశంలోని వివిధ వర్గాల పూర్తి వివరాలు వెల్లడించే ఎక్స్రే లాంటిదంటూ చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు రోగం ముదిరి ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయాల్సిన సమయంలో ఎక్స్రే గురించి మాట్లాడితే ఉపయోగమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కొన్ని రోజులు విడిది చేసేందుకు జైపుర వెళ్లారు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు అక్కడే ఉండనున్నారు వైద్యుల సూచన మేరకు ఆమె జైపుర వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయి మూడు వందల ఐదు దాటగా జైపురలో డెబ్బై రెండుగా ఉంది రాహుల్ గాంధీ ఈ రాత్రి జైపుర వెళ్లి సోనియాను కలుస్తారని రేపు షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై శీతాకాలంలో కూడా ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయి చేరినప్పుడు సోనియా గాంధీ కొన్ని రోజులు గోవాలో విడిది చేశారు ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ఆ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది క్రమంగా ఇది వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది తరువాత తీవ్ర వాయుగుండంగా మారి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది అనంతరం దిశ మార్చుకుని ఈ నెల పదిహేడున ఒడిశా తీరం వైపు కదులుతుందని తెలిపింది ఈ ప్రభావంతో ఏపీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పదిహేను పదహారు తేదీలో కోస్తాంధ్ర ఒడిషా తీర ప్రాంతంలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది